కరోనా సెకండ్ వేవ్ ముప్పు ముంచుకొస్తున్నా తెలంగాణ ఆసుపత్రుల్లో తీరు మాత్రం మారడం లేదు. కరోనా టెస్టులు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ఆసుపత్రిలో పెద్ద ఎత్తున క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. టెస్టుల కోసం వచ్చిన వారు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో ఫీవర్ ఆసుపత్రి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. సెకండ్ వేవ్లో దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి తీవ్రస్థాయిలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా నిత్యం 3000 పైనే కేసులు నమోదవుతున్నాయి. అయితే ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకండ్ వేవ్లో కేసులు మాత్రం చాలా విస్తారంగా పెరుగుతూ వస్తున్నాయి. కానీ డాక్టర్లు అదేవిధంగా హాస్పిటల్స్లో అలసత్వం మాత్రం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడా కూడా టెస్టులు చేయడం లేదు. మరోవైపు కొన్ని హాస్పిటల్స్లో కేవలం 100 మందికి మాత్రమే, అది కూడా టోకెన్స్ ఇచ్చి ఆ 100 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఏ స్థాయిలో క్యూ లైన్ ఉందో మనం చూసుకోవచ్చు. అయితే ఇట్లాంటి కొన్ని హాస్పిటల్స్లో కేవలం 100 మంది మాత్రం ఎవరైతే క్యూ లైన్లో వచ్చారో వాళ్ళకి మాత్రమే పరీక్షలు జరుపుతున్నారు. మిగతా వారందరినీ కూడా వెనక్కి పంపించేసి తిరిగి రేపు రమ్మని పంపిస్తున్నారు. ఎందుకంటే మరోవైపు హెల్ప్ డెస్క్ లాంటివి కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో వాళ్ళని మాత్రమే టెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా అనుమానితంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే పాజిటివ్ వచ్చినటువంటి ప్రైమరీ కాంటాక్ట్ అయినటువంటి వాళ్ళు ఒకవేళ భయంతో మాకు కూడా కరోనా సోకిందేమో అనేటటువంటి భయంతో టెస్ట్ కోసం వచ్చినటువంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. కానీ వాళ్ళందరూ ముందుగా హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్తున్నారు. హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళిన తర్వాతనే వాళ్ళు ఏమైనా మీకు లక్షణాలు ఉన్నాయా లేకపోతే ఎవరైనా ప్రైమరీ కాంటాక్ట్ అయ్యారా, ఎన్ని రోజుల నుంచి ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నారు అని కనుక్కుంటున్నారు. ఒకవేళ ఎవరికైనా లక్షణాలు ఉంటేనే వాళ్ళని మాత్రమే టెస్టులు చేస్తున్నారు. మిగతా వారిని లక్షణాలు లేకుంటే తిరిగి పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకవైపు కేసుల సంఖ్య తీవ్రస్థాయిలో ఉధృతి పెరుగుతూ ఉంటే మరోవైపు ఇప్పుడు టెస్టులు మాత్రం చేయడంలో మాత్రం తీవ్రస్థాయిలో అలసత్వంగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే మీరు కూడా టెస్ట్ కోసం వచ్చారు కదా? వార్డ్ బుక్ చేసుకున్నామండి, బట్ మెడిసిన్ లేదని చెప్పి వెనక్కి పంపించేస్తున్నారు. మరి 12:00 వచ్చింది స్లాట్, ఇప్పుడు వెళ్తే మెడిసిన్ లేదు, మళ్ళీ స్లాట్ రీబుక్ చేసుకోమని కనుక పంపించేశారు నన్ను. టెస్ట్ గురించి నాకు ఐడియా లేదు సార్, నేను స్లాట్ మెడిసిన్ దీనికోసం వచ్చాను, వ్యాక్సిన్ కోసం వచ్చాను, బట్ లేదు మెడిసిన్ అవైలబుల్ లేదు. 2-3 డేస్ తర్వాత మళ్ళీ అవైలబుల్, మళ్ళీ స్లాట్ బుక్ చేసుకుందామంటున్నాను. ఇది ఫస్ట్ టైం, ఫస్ట్ టైం మళ్ళీ బుక్ చేసుకోమంటున్నారు. సో స్లాట్ ఎప్పుడు వస్తుందో మళ్ళీ తెలియదండి. సో ఇది ఒకసారి మీరు హైలైట్ చేయండి. అటు పరీక్షలు జరపడంలోనే కాకుండా ఇలా వ్యాక్సిన్ వేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళకు కూడా అటు స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ వ్యాక్సిన్ లేదు, వ్యాక్సిన్ కొరత కూడా చాలా హాస్పిటల్స్లో ఇప్పుడు కనిపిస్తుంది. వ్యాక్సిన్ లేదు, తిరిగి మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని రమ్మని పంపిస్తున్నటువంటి వాళ్ళు కూడా కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి క్యూ లైన్ మనం చూసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అటు భయంతోనో లేకపోతే లక్షణాలతోనో వచ్చినటువంటి వాళ్ళే అందరూ ఒకే చోట ఉంటున్నారు. మరోవైపు ఎవరికైనా లక్షణాలు ఉంటే తప్ప టెస్టులు చేయనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు వ్యాక్సిన్ కోసం వచ్చినటువంటి వాళ్ళని కూడా స్లాట్ బుక్ చేసుకున్నా కూడా వాళ్ళను తిరిగి పంపిస్తున్నటువంటి పరిస్థితి. చాలామంది ఒకవేళ ఫ్యామిలీలో ఇన్ఫెక్ట్ అయి ఉంటే చిన్నపిల్లలతో కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకు ప్రైమరీ కాంటాక్ట్ అయినప్పటికీ లేకపోతే ఇంట్లోనే పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తి ఉన్నప్పటికీ వాళ్ళకు లక్షణాలు ఉంటే తప్ప పరీక్షలు చేయడం లేదు. అంటే ఒకవైపు సెకండ్ వేవ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు వైద్యారక్షకు చెప్తున్నా కూడా లక్షణాలు ఉంటే తప్ప టెస్టులు చేయనటువంటి పరిస్థితి మాత్రం ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్లో కనిపిస్తుంది. కెమెరామ్యాన్ ఫనీతో రవికుమార్, ఎన్టీవీ హైదరాబాద్.